ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతున్న ఘటనలు కలవర పెడుతున్నాయి. కామం వావి వరసలను చంపేస్తుందన్న మాట నిజమే అన్నట్టు కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు కన్ను మిన్ను ఎరక్కుండా తెగబడుతున్నారు. వయస్సు వయోభేదం లేకుండా మృగంలా మారి మీద పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు రావటం లేదు. చిన్నారులు మహిళలపై అత్యాచారాలు దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని 5 ఏళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆరు బయట ఆడుకుంటుండగా కన్నేసిన కామాంధుడు బాలికకు మాయమాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించి దారుణాన్ని కొడిగట్టాడు. ఆమె ఏడుస్తూ బాధతో జరిగిన విషయం తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఉప్పలగుప్తం మండలంలో ఒక 5 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ పైన అఘాచ్యం సంబంధించిన ఘటన చోటు చేసుకుంది. అది వెంటనే పోలీసులకి తెలిసిన వెంటనే ఇమీడియట్గా కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పర్టికులర్ కేసుని కొంచెం ఇంపార్టెంట్గా తీసుకొని ఇమీడియట్లీ ఎస్డిపిఓ కూడా సీన్ విజిట్ చేశారు. దానికి తగిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ లైన్స్లో చేసి అతి త్వరలో దాన్ని ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కూడా పూర్తి చేసే విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నాం. త్వరలోనే ఆ అక్యూజన్ కూడా సరైన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎటువైపు నుంచి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియట్లేదు. తెలియని వాళ్లతో ఎందుకు ప్రమాదం అనుకుంటాం? ఒక్కోసారి తెలియని వాళ్లకంటే తెలిసిన వాళ్లతోనే ఎక్కువ ప్రమాదం. సుపరిచితులే అపరిచితులుగా మారి చిట్టి జీవితాలను చిదిమేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదో తప్పక తెలియజేయాలి.